శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా ఏఏ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. రాష్ట్రాల్లోనే కాదు మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే పండుగ మకర సంక్రాంతి. మన దేశంలోని హిందువులే కాదు విదేశాల్లో ఉండేవారు కూడా సంక్రాంతిని వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ సూర్యుడి గమనాన్ని సూచిస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది జనవరి మాసంలో జరుగుతుంది. సాధారణంగా సంక్రాంతి ప్రతి ఏటా జనవరి 14వ తేదీ జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి 15వ తేదీన జరుపుకుంటారు. సంక్రాంతిని ఉత్తరాయణ కాలంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడని చెబుతారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. సంక్రాంతి అంటే ఒక్కరోజులో హడావిడిగా జరిగిపోయే పండగ కాదు. 3 రోజుల మురిపం అంతకన్నా కాదు. రావడానికి నెల, పోవడానికి నెల సమయం తీసుకునే పండుగ. ఆ గమనాగమన కాలమంతా తన జ్ఞాపకాలను, సన్నాహాలను ఒక వ్యాపకంగా మార్చేసే పండుగ. ధనుర్మాసం ప్రారంభంతోనే సంక్రాంతి ఆగమన ఆనవాళ్లు మన కళ్ళకు కడతాయి. ముంగిళ్ళు అందమైన ముగ్గులతో పరవశిస్తాయి. సంక్రాంతి విశిష్టతను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హేమంత ఋతువులో మార్గశిర మాసపు శీతగాలులు, మంచు కురిసే వేళలు, ఇదే తరుణంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇదే మకర సంక్రాంతి. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే ఆగమనం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటాం. 12 రాశుల్లో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోకి అడుగు పెడతాడు. మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ. అంతేకాదు, ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ముఖ్యమైందే. అందుకే దీన్ని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకల్లో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని, మహారాష్ట్ర, గుజరాత్లలో మకర్ సంక్రాంతి అని, పంజాబ్, హర్యానాల్లో లోరి అని పిలుస్తారు. మరికొన్ని రాష్ట్రాల్లో మాఘీ అని పిలుస్తారు. పేరేదైనా ఈ పండుగకు సందర్భము, సంతోషానికి కారణాలు అన్ని చోట్ల ఒకటే. ఎక్కడైనా ఇది రైతుల పండుగే. పొలం నుంచి ఎడ్లబళ్ళ మీద ధాన్యం ఇంటికి చేరేసరికి రైతు కళ్ళు ఆనందంతో మెరుస్తుంటాయి. అందుకే ఆ రోజు నిజంగా పండుగే. 3 రోజులు జరుపుకునే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు. తెలుగువారి లోగిళ్లలో మకర సంక్రాంతి నెల రోజుల నుంచి ముందు నుంచే పండుగ సందడి మొదలవుతుంది. పండుగ రోజుల్లో ఇంటి ముందు రంగురంగులతో రంగవల్లులు తీర్చిదిద్దుతారు, గొబ్బెమ్మలు పెడతారు. ఈ గొబ్బెమ్మలు గోదాదేవికి సంకేతం. నెల రోజుల పాటు తన హరినామ సంకీర్తనలతో అలరించే హరిదాసు ఈరోజు భక్తులు ఇచ్చే బహుమతులను సంతోషంగా స్వీకరిస్తారు. హరిని కీర్తిస్తూ వచ్చే హరిదాసు సాక్షాత్తు కృష్ణుడే ఈ రూపంలో వస్తాడని పూర్వీకులు భావించేవారు. అందమైన ఈ దృశ్యాలు చూడడానికి 2 కళ్ళు చాలవు. పగటి వేషాలు, డోలు, సన్నాయి రాగాల మధ్య గంగిరెద్దుల నృత్యాలు, హరిదాసుల కీర్తనలు, బుడబొక్కల వాళ్ళ, ఇలా అందరూ సంక్రాంతి పండుగ వాతావరణాన్ని మరింత శోభాయమానంగా మారుస్తారు. ఇక కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు పండుగకు మరింత సందడి తెస్తాయి. ఒక ప్రత్యేక ఏమిటంటే గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల వారు గంగిరెద్దులను చక్కగా అలంకరించి ఇంటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటితో చేయించే నృత్యాలు బహు రమణీయంగా ఉంటాయి. పండుగ బహుమానంగా బట్టలు, పిండి వంటలు, ధాన్యం ఇస్తే అవి కృతజ్ఞతలుగా తలలు ఊపే దృశ్యం చూడచక్కనైంది. అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దులు చేసే సందడి అంతా ఇంతా కాదు. కాలక్రమంలో గంగిరెద్దులాట మాయమైపోతోంది. కొంతమంది ఇళ్లల్లో బొమ్మల కొలువులు తీర్చిదిద్దుతారు. పురాణ ఇతిహాసాలతో కూడిన బొమ్మలను కొలువుగా ఏర్పాటు చేసి
పిల్లలు పెద్దలు సందడి చేస్తారు. ఇక ఏడాదిలో ఏ రోజు వాడని నల్ల నువ్వుల్ని సంక్రాంతి నాడు తిలతర్పణం పేరుతో పితృదేవతలకు సమర్పిస్తారు. ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం, ఈ పండుగ ఏటా దాదాపు జనవరి 14నే రావడం. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, హిందువుల పండగలన్నీ చాంద్రమానం ప్రకారం వస్తాయి కాబట్టి మనం అనుసరిస్తున్న గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈ పండుగలు వేర్వేరు తేదీల్లో వస్తాయి. కానీ ఒక్క సంక్రాంతి మాత్రం సౌరమానాన్ని అనుసరించి వస్తుంది. అందుకే ఈ పండుగ జరుపుకునే తేదీల్లో దాదాపుగా మార్పు ఉండదు. మన సాంప్రదాయంలో పండుగలను కాలానుగుణంగా జరుపుకుంటాం. ప్రతి పండుగ వెనుక అనేక అర్థాలు, అంతరార్థాలు, రహస్యాలు ఉంటాయని నేటి పరిస్థితి మనకు తెలియజేస్తుంది. మన ఆచార సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ ఇష్టంగా పాటించాలని కోరుకుంటూ ఏఏటీవీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతోంది. మంగళం మహతు.